హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ యాంకర్ తీరు ప్రస్తుతం మనం థియేటర్ దగ్గర ఎక్కడ చూసినా కానీ మాస్ మహారాజా రచ్చ అయితే కనపడుతుంది ఫ్యాన్స్ అందరూ ఫుల్ గోల మీద ఉన్నారు మరి టైగర్ నాగేశ్వర సినిమా రిలీజ్ అయింది థియేటర్ మొత్తంలో ఫ్యాన్స్ రచ్చరత్స చేస్తున్నారు అయితే ఈ టైగర్ నాగేశ్వర సినిమా ఎలా ఉంది ఆడియన్స్కు నచ్చుతుందా లేదా ఆల్రెడీ వరుస విజయాలతో జోరు మీద ఉన్న రవితేజకి మరొక హిట్ వచ్చిందా ఏదైతే ఫస్ట్ నుంచి ఖచ్చితంగా ఈ దొంగ మీ హృదయాలను గెలుచుకుంటాడు అని చెప్పి సినిమా టీమ్ ఏదైతే ప్రమోషన్స్ చేస్తుందో ఆ ప్రమోషన్స్ నిజమేనా సినిమాని ఎంగేజింగ్గా తీయటంలో డైరెక్టర్ వంచి ఎంతవరకు సక్సెస్ అయ్యాడు యాక్టింగ్ పరంగా రవితేజ ఎలా చేశాడు అసలు ఒక క్రిమినల్ని హీరోని చేస్తూ తీసిన ఈ సినిమా ఎలా ఉంది ఈ సినిమా ద్వారా పురం గురించి జనాలకి ఏమైనా కొత్త విషయాలు ఏమైనా తెలియబోతున్నాయా తెలిసాయా అనే మొత్తం విషయాలని ఈ రివ్యూలో మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాము ఈ సినిమాకి సంబంధించి కథ ఏంటంటే అందరికీ తెలుసు పురానికి సంబంధించి నాగేశ్వరరావు అని చెప్పి ఒక దొంగ ఉన్నాడు అతన్ని ఇండియన్ రాబిన్ హుడ్ అని చెప్పి కూడా మన వాళ్ళు ఆల్రెడీ ప్రచారం చేశారు ట్రైలర్ చూసిన దాని ప్రకారం అయితే ఇండియాస్ బిగ్గెస్ట్ క్రిమినల్ ఇతను అని చెప్పి మనకి బాగానే ఎలివేషన్ ఎలివేషన్స్ అయితే ఇచ్చారు అదే ఎలివేషన్స్ కథలో కూడా చాలా బాగా కనిపించినాయి రవితేజ పాత్ర సీన్లో ఉన్నా లేకపోయినా కానీ బీభత్సమైన ఎలివేషన్స్ అయితే బాగా ఇచ్చారు కథపరంగా చూసుకుంటే స్టోట్పురంలో ఉన్నటువంటి ఒక దొంగ అయినటువంటి టైగర్ నాగేశ్వరరావు నాగేశ్వరరావు దొంగ ఎలా అయ్యాడు అంత పెద్ద దొంగ అవ్వటానికి అతన్ని ప్రేరేపించిన సందర్భం ఏంటి అంశాలేంటి దాని వెనుకలో ఉన్న కారణం ఏంటి అలాగే నాగేశ్వరరావు టైగర్ నాగేశ్వరరావు ఎలా అయ్యాడు అసలు ఒక దొంగ పిఎం ఆఫీస్కి వెళ్ళి పిఎం సెక్యూరిటీని బ్రేక్ చేసుకొని అక్కడ దొంగతనం చేస్తాననే సవాలు విసిరేంత ధైర్యం ఎలా వచ్చింది అసలు అతను దొంగతనం చేయగలిగాడా లేదా ఇలాంటి ప్రశ్నలు మొత్తం మీరు కథలో చూసి తెలుసుకోవాలి కథ మాత్రం స్టోట్పురానికి చెందినటువంటి టైగర్ నాగేశ్వరరావు అతని కుటుంబం అతని ప్రజలు అతని గ్రామం చుట్టూ తిరుగుతూ ఉంటుంది అతనికి ఎదురయ్యే సవాళ్ళు ఏంటి ఇప్పుడు ఎవరైతే విలన్ ఉన్నారో ఆ విలన్కి టైగర్ నాగేశ్వరరావుకి ఎక్కడ గొడవ జరుగుతుంది ఇవన్నీ విషయాలు మరి క్లియర్గా తెలియాలంటే మాత్రం మీరు సినిమా చూడాల్సిందే ఇంకా విశ్లేషణ పరంగా చూసుకున్నడితే ఈ సినిమా వంశీ రొటీన్ కథ అయినా కథ అయితే అంటే బయోపిక్ అనుకోవచ్చు లేదంటే యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన సినిమా అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ పీరియాడికల్ థ్రిల్లర్ యాక్షన్ థ్రిల్లర్కి సంబంధించి కథ రొటీన్ అయినా కానీ స్క్రీన్ ప్లే పరంగా మాత్రం డైరెక్టర్ వంశీకి చాలా అంటే చాలా మంచి మార్కులు పడతాయి నావెల్ నెరేషన్ టైప్లో అనమాట కాసేపు ప్రజెంట్ చూపిస్తారు తర్వాత కాసేపు ఫ్లాష్ బ్యాక్కి వెళ్తారు ఆ తర్వాత మళ్ళీ ప్రజెంట్కి వస్తారు మళ్ళీ తర్వాత కొన్ని కొన్ని సందర్భాల్లో ఫ్లాష్ బ్యాక్ అసలు నాగేశ్వరరావు ఎలా ఉండేవాడు నాగేశ్వరరావు ఏం చేసేవాడు అని మళ్ళీ కొంచెం ఫ్లాష్ బ్యాక్ తీసుకెళ్తూ ఉంటారు ఈ క్లంజీగా జరిగేటువంటి నరేషన్లో కూడా చాలా క్లియర్ కట్గా కథని చెప్పడంలో డైరెక్టర్ మంచి సక్సెస్ అయ్యాడు ఎక్కడా కూడా ప్రేక్షకులకు కొంచెం కూడా అంటే కన్ఫ్యూజన్ కావచ్చు లేకపోతే అరే ఏం చూస్తున్నాం మనం కథ ఏంటి అటు ఇటు అవుతుంది అనేటువంటి ఎలాంటి కూడా ఇబ్బంది లేకుండా కూడా చాలా క్లియర్గా తెరకెక్కించడం జరిగింది సినిమా ఆ విషయంలో మాత్రం డైరెక్టర్ మంచి మార్కులు పడతాయి అలాగే ఇప్పుడు మీరు ట్రైలర్ చూసినా కానీ లేకపోతే రవితేజ సినిమానంగానే రవితేజ క్యారెక్టర్ని కానీ రవితేజని కానీ ఒక హీరో స్టైల్లో ఈ రేంజ్లో ఊహించుకొని వెళ్తారు కానీ సినిమా చూస్తున్నంతసేపు మీకు కాసేపు అర్థం కాదనమాట ఫ్యూచర్ లైట్ అవుట్ అయిపోతాయి ఎలా అంటే ఎనిమిదేళ్ల వయసులో రవితేజ ఈ టైగర్ నాగేశ్వరం ఎవరైతే ఉన్నారో ఎనిమిదేళ్ల వయసులో దొంగతనానికి వెళ్ళి వాళ్ళ తండ్రితో కలిసి బయటికి వచ్చేటప్పుడు ఆ కన్నంలో తండ్రి ఇరుక్కుపోయి బయటికి రాలేకపోతే అవతల వాళ్ళు పట్టుకుంటారు తెలిసిపోతుంది తండ్రి తెలిస్తే మళ్ళీ మా దాకా వస్తుంది అనే ఒక కారణం చేత తండ్రి తల నరికి మొండెన అక్కడ వదిలేసి తలకే చెత్త పట్టుకుని టైగర్ నాగేశ్వరరావు వెళ్ళిపోతాడు ఇంటికి వాళ్ళన్నతో కలిసి ఈ సీన్ చూసి అందరికీ ఫ్యూజు దెబ్బకి అవుట్ అయిపోతాయి అక్కడే ఏమర్థం కాదు ఏంటి టైగర్ నాగేశ్వరరావు హీరో కదా హీరో అంటే ఎంత దొంగైనా కానీ హీరోగానే చూపిస్తారు కదా అనే ఒక మైండ్ సెట్లో వెళ్ళిన జనాలకి ఈ సీన్ చూడగానే కాసేపు ఏం అర్థం కాదనమాట సరే ఇదే ఎట్లా ఉందనుకుంటే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత టైగర్ నాగేశ్వరరావు పెద్ద అయిన తర్వాత దొంగతనాలు చేస్తున్నప్పుడు పోలీసులకి ఛాలెంజ్లు విసురుతున్న సమయంలో ఒక వేష్యను చూసి ఆయన మనసుపడి రమ్మని పిలిస్తే ఆమె ఏదైతే ఈ నెలసరి ఉంది అనే ఒక కారణంతో మూడు రోజులు కుదరదు అని చెప్తుంది ఆ చెప్పినప్పుడు తను పిలిచినప్పుడు రాలేదు అని ఆ వేష్యని కడుపులో తన్ని అడ్డొచ్చిన పోలీసుని దాడి చేసి నాగేశ్వరరావు గాయపరుస్తాడు ఇది సిఐ మౌలి అనే ఒక పాత్ర ఉంటుంది ఆ పాత్రను గాయపరుస్తాడు అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్యలో రైవల్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ రైవల్ అనేది చివరి వరకు క్లైమాక్స్ వరకు వస్తుంది అయితే ఇంత క్రూరమైనటువంటి పాత్రని రవితేజ ఎందుకు ఒప్పుకున్నాడు అనే ఒక ప్రశ్న మైండ్లో ఖచ్చితంగా వస్తుంది సగటు ఆడియన్కి ఫస్ట్ హాఫ్ చూసే అంతసేపు మీకు అర్థం కాదు ఏంటి రవితేజ హీరోనా విలనా టైగర్ నాగేశ్వరరావు పాత్రలో అంటే ఇతను మరి ఇంత దొంగ దొంగ అని చెప్పారు రాబిన్ హుడ్ అన్నారు మరి ఏంటి ఇంత దారుణమైన సన్నివేశాలు ఎందుకు ఉన్నాయి అని ఒక మైండ్లోకి వస్తుంది అనమాట చిలకలూరుపేటలో నాగేశ్వరరావుని నమ్ముకొని నాలుగు బ్రోతల్ హౌస్లు బతుకుతున్నాయి అనే ఒక డైలాగ్ మీకు రిపీటెడ్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఈ డైలాగ్స్ విన్నప్పుడు ఆ పాత్రలు ఆ సన్నివేశాలు చూసినప్పుడు కసేపు అర్థం కాదు హీరోనా విలన అసలు ఏంటి ఈ సినిమా అని చెప్పి దారుణంగా అనిపిస్తుంది అండ్ ఈ పిఎం సంబంధించిన ప్రధానమంత్రికి సంబంధించిన సీన్స్ ఏవైతే వస్తాయో అప్పుడు కొంచెం మరీ ఎక్కువగా అనిపిస్తుంది అనమాట ఒక సామాన్యమైన దొంగ గుంటూరు ప్రాంతంలో స్టోటపురానికి సంబంధించినటువంటి కామన్ దొంగ పీఎంని బెదిరించే స్థాయికి పిఎం ఇంట్లో దొంగతనం చేస్తాను ఛాలెంజ్ చేసే స్థాయికి ఎదిగాడా అని చెప్పి ఒక ప్రశ్న వస్తుంది అయితే ఈ ప్రశ్నలన్నింటినీ కూడా సెకండ్ హాఫ్లో సమాధానాలు ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వచ్చాడనమాట టైగర్ నాగేశ్వరరావు దొంగ అదే విలనా హీరోనా టైగర్ నాగేశ్వరరావు అసలు అంత ఎక్కడి నుంచి వచ్చింది అంత ధైర్యం ఎందుకు చేశాడు పీఎంతో పెట్టుకునే స్థాయికి ఎందుకు వెళ్ళాడు అంటే పీఎమ్ ఒక క్రిమినల్ పీఎంకి ఛాలెంజ్ చేసేయడం కానీ అందరికీ కేజీఎఫ్ సినిమా గుర్తొస్తుందన్నమాట ఆ సినిమాలో కూడా పిఎం దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చి మనం చూసాం అప్పుడు అందరం ఉంటారు కొంచెం ఓవర్గా అనిపించింది కదా సీన్ అని చెప్పి కాకపోతే కేజీఎఫ్లో ఎష్కి ఇచ్చిన ఎలివేషన్స్ బట్టి చూస్తే కన్విన్సింగ్గా అనిపిస్తుంది కానీ ఒక కామన్ ఒక గజ దొంగకు సంబంధించి ఈ స్థాయిలో ఎందుకు ఇచ్చారు పిఎం ఇంటికి వచ్చి సెక్యూరిటీ బ్రేక్ చేసుకొని నేను దొంగతనం చేస్తానని ఛాలెంజ్ చేసే ఒక స్కోప్ ఎందుకు ఇచ్చారని చెప్పి ఒక ప్రశ్న వస్తుంది కాకపోతే దానికి కూడా సమాధానం సెకండ్ హాఫ్లో క్లియర్గా చూపిస్తారనమాట చాలా కన్విన్సింగ్గానే తీశారు ఈ విషయంలో మాత్రం ఎగ్జాస్ రేట్ చేసినట్టు అనిపిస్తుంది కానీ కన్విన్సింగ్గానే సెకండ్ హాఫ్ నుంచి మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకుంటూ వచ్చాడనమాట డైరెక్టరు ఆ విషయంలో మాత్రం మంచిగానే కన్విన్స్ అవుతారు ఎక్కడా కూడా ఏ పాత్ర ఎక్కువ ఉందనే ఒక భావన కలగదనమాట ఈ సినిమాలో కూడా రవితేజ క్యారెక్టర్ సంబంధించి అనుపమ్ కేర్ మాట్లాడే సీన్స్ మాట్లాడే డైలాగ్స్ కూడా మిమ్మల్ని ఖచ్చితంగా మెప్పిస్తాయి మురళీ శర్మ ఇచ్చే ఎలివేషన్ చాలా బాగా ఆకట్టుకుంటుంది రేణుదేశాయ్ పాత్రకు సంబంధించి ప్రేక్షకులు ఆమె నటనకు సంబంధించి కావచ్చు ఆమె చేసిన పాత్రకు సంబంధించి పెద్దగా ఎలాంటి అబ్లిగేషన్స్ ఉండవు కానీ అందరూ ఎంజాయ్ చేస్తారు ఆ పాత్రను కూడా నచ్చుతుంది ఆమె నటన కూడా చాలా బాగా నచ్చుతుంది కాకపోతే ఏమైందంటే ఆ పాత్రకు సంబంధించి నిడివి చాలా తక్కువ ఉండటం అనేది కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తుంది అనమాట ఇంకా ఈ ప్లస్లు చూసుకున్నట్లయితే ఇక ప్లస్ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి ఇంట్లో రవితేజకి సంబంధించి అతని మిత్రులుగా ఐదుగురు చేస్తారు వాళ్ళందరూ చేసే పాత్రలు మీకు నచ్చుతాయి అలాగే విలన్ క్యారెక్టర్ కానివ్వచ్చు సిఐ మౌళీ క్యారెక్టర్ కానివ్వచ్చు మీ మైండ్లో నుంచి అస్సలు పోదనమాట వాళ్ళని స్క్రీన్ మీద చూడంగానే మీ రక్తం ఉడికిపోయిద్ది సీట్లోంచి లేచి చేతిలో వాటర్ బాటిల్ ఉంటే స్క్రీన్ మీద అంత కోపం వస్తుందనమాట అంటే అంత నెగిటివిటీ ఆడియన్స్లో క్రియేట్ చేసేలాగా వాళ్ళు చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు జిషుసేన్ గుప్తా ఒక క్రూరమైన సిఐ క్యారెక్టర్లో చాలా బాగా నటించాడు తన అతని నటనతో మిమ్మల్ని అందరినీ కూడా రక్తం మరిగేలా చేస్తాడనమాట ఇంకా విలన్ ప్రతి నాయకుడిగా ఎలా మంది క్యారెక్టర్లో చేసేటువంటి హరీష్ పెరాడి కూడా మిమ్మల్ని చాలా అంటే చాలా బాగా ఆకట్టుకుంటాడు ఆయన నటనతో మిమ్మల్ని బాగా అంటే కోపం వస్తుంది అనమాట ఆ విలన్ని నేనే కొట్టేస్తానంత ఒక కోపం వస్తుంది అంత బాగా నటించారు వీళ్ళిద్దరూ కూడా రవితేజ తర్వాత ఈ రెండు క్యారెక్టర్స్ మీ మైండ్లో నుంచి పోవన్నమాట అంత బాగా నటించారు ఇంకా నుపూర్ సనన్ కూడా నుపూర్ సనంతో చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి రవితేజకి నుపూర్ సనన్ కూడా చాలా బాగా మెప్పిస్తుంది మీ ఫ్యూజ్లో అవుట్ అయిపోయే ఒక సీన్ ఉంటుంది అది రిపీట్ చేస్తే స్పాయిలర్ అవుతుంది కాబట్టి నేను చెప్పట్లేదు మీరు బిగ్ స్క్రీన్ మీద చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది నుపూర్ శర్మ కూడా చాలా బాగా నటించింది సెకండ్ హీరోయిన్ భరద్వాజ్ కూడా ఆమె కూడా చాలా బాగా నటించింది ఆమె కూడా అందరినీ మెప్పించింది అన్ని పాత్రలు ఏ పాత్ర కూడా మీకు ఎక్కువ అనిపించదో తక్కువ అనిపించదు చాలా బాగా చేశారు అందరూ కూడా డైరెక్టర్ డైరెక్షన్ పరంగా కూడా ఆ స్క్రీన్ పే చెప్పిన విధానం మాత్రం డైరెక్టర్ వంశీ చాలా అంటే చాలా బాగా మెప్పిస్తాడు ఇంకా ఈ సినిమాకి సంబంధించి మైనస్ల విషయానికి వస్తే మాత్రం ప్లస్కి సంబంధించి చూసుకున్నట్డితే మ్యూజిక్ కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది జీవి ప్రకాష్ కుమార్ మిమ్మల్ని ఖచ్చితంగా మెప్పిస్తాడనమాట ముఖ్యంగా ఈ దొంగతనాలు జరిగే సీన్స్గా కానివ్వచ్చు లేకపోతే ఫైట్స్ అప్పుడు కానివ్వచ్చు మంచి మ్యూజిక్ అందించాడు జీవి ప్రకాష్ కుమార్ కూడా అక్కడ ఆయన ఆయన కూడా చాలా మంచి మార్కులు పడతాయి ఇంకా మైనస్ల విషయానికి వస్తే మాత్రం హీరో క్యారెక్టర్ని ఎలివేట్ చేసేటువంటి ఒక సీన్ ఉంటుంది అనమాట ట్రైన్ దొంగతనం ఇప్పుడు నేను దీన్ని ఇది స్పాయిలర్ ఏం కాదు ఎందుకంటే మీకు ట్రైలర్లో కూడా ఈ ట్రైన్కి సంబంధించి సీన్లు చూస్తున్నారు మీరు ఆల్రెడీ ఈ ట్రైన్ దొంగతనానికి సంబంధించి మాత్రం సీజీ వర్క్ వరస్ట్ అంటే వరస్ట్గా అనిపిస్తుంది అండి నిజంగా సగటు ఆడియన్గా ఆ సీన్ అయితే నచ్చదు ఎందుకంటే ఒక హీరో హీరో క్యారెక్టర్ని ఎలివేట్ చేసేటువంటి ఒక సీను సాదాసీదాగా ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు అనే ఒక భావం కలిగిస్తుంది అలాగే రవితేజ ఎయిటీన్ ఇయర్స్ అప్పుడు చూపించేటప్పుడు ఆ ఫేస్ ఏదైతే సీజీ వర్క్ ఏదైతే చేశారో అది సీజీ వర్క్ మేకప్ ఏదైనా కానీ ఆ రెండింటిలో కూడా ఫెయిల్ అయిపోయినట్టు అనిపించింది అక్కడ అంత ఇదిగా అనిపించదు రవితేజ ఫేసు ఇంకా నైన్టీన్ సెవెంటీస్ టైంలో చూపించేటువంటి ఆ సంఘటనలు చూపించే విషయంలో డైరెక్టర్ కొంచెం తడబడ్డ తడబడ్డాడు అనే ఒక ఫీలింగ్ వస్తుంది ముఖ్యంగా ఈ వేషధారణకు సంబంధించి డ్రెస్సులు మరీ అంటే ఒక చీరని చుట్టడము అంటే వీళ్ళని అడవి జాతి వాళ్ళు అన్నట్టు కోణంలో ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి ఆ విధంగా తీసుకొని ఉండొచ్చు కానీ అంత ఇదిగా ఆట ఆకట్టుకోదనమాట రవితేజ క్యారెక్టర్కి సంబంధించి డ్రెస్సింగ్ అది అంతా బాగానే ఉంది ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీస్ తర్వాత మారుతున్న డ్రెస్సింగ్ స్టైల్ని ఫాలో అయినట్టుగా అనిపించినా కానీ ఈ స్టోర్టుపురం ప్రజలకు సంబంధించినంతవరకు మాత్రం డ్రెస్సింగ్ కొంచెం ఇంక కొంచెం శ్రద్ధ తీసుకొని ఇంకా కొంచెం మంచిగా చేస్తుంటే బెటర్గా చేస్తుంటే బాగుంటుంది బాగుంటుంది అనిపిస్తుంది ఓవరాల్ చూసుకుంటే ఈ సినిమాకి మైనస్లకు సంబంధించి అక్కడక్కడ కొన్ని సాగదీసే సన్నివేశాలు ఉన్నట్లుగా అనిపిస్తుంది అనమాట హీరో హీరోయిన్కి సంబంధించిన ఎంగేజ్మెంట్ ఎంగేజ్కి జరిగేటప్పుడు కావచ్చు వాళ్ళిద్దరు సీన్లకు సంబంధించి కొన్ని కొన్ని సాగతి అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే ఒక పర్టికులర్ సీన్ కోసం వీళ్ళిద్దరి మధ్యలో ఒక బాండింగ్ క్రియేట్ చేయడానికి ఆ కొంచెం అనేది సాగతి తీసుకున్నాడేమో అనే ఒక భావన కలిగిస్తుంది మైనస్ పరంగా చూసుకుంటే ఇంకొకటి నిడివి కూడా త్రీ అవర్స్ త్రీ టూ మినిట్స్ అనేది కొంచెం ఇంకా కొంచెం ఉంటే అంటే ఇట్లాంటి సాగతీత ఉన్నటువంటి సీన్స్ కట్ చేసి కొంచెం తగ్గించుంటే బాగుండు అనిపించింది ఇంకా ఓవరాల్గా చూసుకుంటే ప్లస్లో అయితే రవితేజ నుప్పూర్ శర్మ రేణు దేశాయి నాజర్ ఇట్లా చాలామంది క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట సేన్ గుప్తా హరీష్ పెరాడి ఇలా చాలామంది ఉన్నారు అనుపం కేరు ఇలా క్యారెక్టర్స్ కూడా సినిమాకి ప్లస్ అలాగే రవితేజ గ్యాంగ్గా చేసిన వాళ్ళు కూడా ఈ సినిమాకి చాలా మంచి ప్లస్ అనమాట మైనస్ పరంగా చూసుకుంటే నిడివి కావచ్చు లేకపోతే ఈ సీజీ వర్క్ సంబంధించి కావచ్చు అక్కడక్కడ సాగదీసే సన్నివేశాలు కావచ్చు అనిపిస్తాయి ఓవరాల్గా చూసుకుంటే పురానికి చెందినటువంటి టైగర్ నాగేశ్వరరావు మిమ్మల్ని ఖచ్చితంగా మెప్పిస్తాడు ఖచ్చితంగా మీరు థియేటర్లో ఈ సినిమాను చూడొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు కాకపోతే ఒక క్రిమినల్ని హీరోగా చూపిస్తున్నారు ఏంటి అనే ఒక ప్రశ్నకు మాత్రం సమాధానం కావాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే సినిమా చూడకుండానే ఒక క్రిమినల్ని హీరోగా చూపించారు మేము ఈ సినిమా చూడం అని అనుకునే భావనకైతే కంక్లూషన్కి రావద్దు ఒకసారి సినిమా చూడండి ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు ఏం కాదు కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి అక్కడ కొంచెం ఇంకా బాగా ఫ్యామిలీ కూడా బాగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ దసరా వేసులో టైగర్ నాగేశ్వర సినిమా ఖచ్చితంగా ఉంటుందని చెప్పాలి మరి ఈ రివ్యూ మీకు ఎలా అనిపించింది ఒకవేళ టైగర్ నాగేశ్వర సినిమా మీరు చూసి ఉంటే మీకేమనిపించింది మీకు నచ్చిందా నచ్చలేదా మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి